వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఏపీ ఎఫ్సెడ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఏ షిఫ్ట్కి మార్క్స్ పెరగనున్నాయి ఏ షిఫ్ట్కి మార్క్స్ తగ్గనున్నాయి ఆ డీటెయిల్స్ అండ్ దాంతోపాటుగా మీకు ర్యాంక్ ఇష్యూ చేసేటప్పుడు సో క్యాస్ట్ చూస్తారా అసలు ఇప్పుడు క్యాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ అలాగే మనకు రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది ఈ మూల్ట్ల కోసం క్లియర్గా మాట్లాడుకుందాం సో అంతకన్నా ముఖ్యంగా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కింద డీటెయిల్స్ ఉన్నాయి మా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఉన్నాయి సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి పర్సనల్ గైడెన్స్ తీసుకోండి సో కొన్ని షిఫ్ట్లు వాళ్ళకి ఫస్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మాక్స్ ఏ షిఫ్ట్కి పెరగబోతుంది అన్నది అండ్ ఆ తర్వాత క్యాస్ట్ ది ప్రిఫరెన్స్ ఎప్పుడు చూస్తారు అండ్ లాస్ట్లో మనకి ఎంసెట్ సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సో ఈ మూడు వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ మార్క్స్ కోసం మాట్లాడుతాయి ఎవరికి మార్క్స్ పెరగనున్నాయి ఎంతెంత పెరగనున్నాయి అరౌండ్ టువెల్వ్ మార్క్స్ కొన్ని షిఫ్ట్లకు పెరుగుతాయి ఎయిట్ మార్క్స్ కొన్ని షిఫ్ట్లకు పెరుగుతాయి అండ్ సిక్స్ మార్క్స్ పెరుగుతాయి కొన్ని షిఫ్ట్లకి మార్క్స్ తగ్గుతాయి కూడా సో ఏ షిఫ్ట్స్కి మార్క్స్ పెరుగుతాయి ఏ షిఫ్ట్స్కి తగ్గుతాయి అని డీటెయిల్స్కి వెళ్తే కనుక సో మోస్ట్ ఆఫన్గా మనం ప్రీవియస్ ఇయర్స్లో చెక్ చేసుకుంటే కనుక మిడిల్లో ఏదైతే షిఫ్ట్స్ జరుగుతున్నాయో మధ్యలో ఉన్న షిఫ్ట్స్కి మోస్ట్ ఆఫన్గా మార్క్స్ పెరుగుతున్నాయి సో ఫస్ట్ అండ్ లాస్ట్కి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సో మోస్ట్ ఆఫన్గా ఈ మిడిల్లో ఉన్న వీళ్ళకి ఏమవుతుందంటే హయ్యెస్ట్ మార్క్స్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ అలానే వస్తున్నాయి సో దాని రీజన్స్ కూడా ఏంటో మనకు తెలియదు కానీ సో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ రావడం బట్టి అవి టఫ్ షిఫ్ట్ లాగా వేసుకుని వాళ్ళు చాలా లాభపడుతున్నారు ఎవ్రీ ఇయర్ అరౌండ్ ట్వెల్వ్ ఎయిట్ మార్క్స్ వాళ్ళకి పెరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ షిఫ్ట్స్ జర్నీ అనుకోండి ఫైవ్ డేస్ జర్నీ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఆల్మోస్ట్ ఈ త్రీలోనే ఎక్కువగా పెరిగినాయి సో ఒక ఫైవ్ నేను అనుకోండి ఫోర్ టైమ్స్ వాళ్ళు అలా ఉన్నారు సో మిగతా షిఫ్ట్ వాళ్ళకి ఎయిట్ మార్క్స్ సిక్స్ మార్క్స్ సెవెన్ మార్క్స్ పెరుగుతున్నాయి సో మార్క్స్ తగ్గే అవకాశం ఈ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువగా సెకండ్ లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ బట్టి సో ఈ ఇయర్ వాళ్ళు మీరు మీ పేపర్ని ఎంతవరకు టఫ్ ఫీల్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ షిఫ్ట్ని టఫ్ ఫీల్ అవుతారు సో అది కాదు ఎన్ని క్వశ్చన్స్ టఫ్ ఫీల్ అయ్యారు అది మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫార్టీ క్వశ్చన్స్ టఫ్ ఫీల్ అయ్యారా థర్టీ క్వశ్చన్స్ టఫ్ ఫీల్ అయ్యారా అది మెన్షన్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ ప్రిపేర్ చేయడానికి అన్ని క్వశ్చన్ పేపర్స్ ఒకేలాగా ప్రిపేర్ చేస్తుంది కానీ ఆ షిఫ్ట్లో రాసే స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ బట్టి ఆ టఫ్నెస్ని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి సో మ్యాథ్స్లో ఎన్ని టఫ్ ఫిజిక్స్లో ఎన్ని టఫ్ కెమిస్ట్రీలో ఎన్ని టఫ్ ఫీల్ అయ్యారో మీరు గుర్తున్న మట్టికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి ఏ షిఫ్ట్కి పెరగనున్నాయో అన్న ఒక రఫ్ క్యాలిక్యులేషన్ అయితే మనకు వస్తుంది మీ షిఫ్ట్ మెన్షన్ చేయండి మీ డే అండ్ ఆ రోజు షిఫ్ట్ సో ఎయిటీన్త్ రాశారనుకోండి ఎయిటీన్త్ షిఫ్ట్ వన్ అని మెన్షన్ చేసి మ్యాథ్స్లో ఎన్ని ఫిజిక్స్లో ఎన్ని కెమిస్ట్రీలో ఎన్ని టఫ్ క్వశ్చన్సో అవి మీరు మెన్షన్ చేశారనుకోండి దాన్ని బట్టి మనకు ఒక రఫ్ ఐడియా అయితే వస్తుంది సో పెరిగే వాళ్ళకి ట్వెల్వ్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ సెవెన్ మార్క్స్ దాకా పెరుగుతాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ థర్డ్ షిఫ్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వన్ ఫార్టీ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందనుకోండి సో ఈ థర్డ్ షిఫ్ట్లో సిక్స్టీ ఫైవ్ వచ్చిన అతనికి ఎయిట్ కే ర్యాంక్ వచ్చిందనుకోండి ఈ ఫస్ట్ షిఫ్ట్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ హయెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా కాబట్టి సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చిన అతనికి ఎయిట్ కే ర్యాంక్ వస్తుంది సో అలాగా అంటే దీనికి ఏంటి ఈ థర్డ్ షిఫ్ట్ అతనికి లెవెన్ మార్క్స్ యాడ్ అయినట్టు సో మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఇలాగా మీ యొక్క హయ్యెస్ట్ బట్టి మీ యొక్క టఫ్ అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం అన్నీ ఒకేలాగా ప్రిపేర్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా సో స్టూడెంట్ ఎబిలిటీ బట్టి అక్కడ వచ్చి హయ్యెస్ట్ బట్టి ఉంటుంది కాబట్టి సో ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ అయితే మీకు చెప్పాను ఈ ఇయర్ది మనము కింద కామెంట్ సెక్షన్ బట్టి ఒక కన్క్లూజన్కి వద్దాం నెక్స్ట్ ఇంకొక వీడియో తయారు చేసుకుందాం దాన్ని బేస్డ్ ఆన్ ఇకపోతే క్యాష్ డీటెయిల్స్ మాట్లాడితే చాలామంది అడుగుతున్నారు సార్ ఇప్పుడు మా ర్యాంక్ ఇష్యూ చేసేటప్పుడు క్యాస్ట్ బట్టి ఇస్తారా అని ఎక్కడ క్యాస్ట్ బట్టి ర్యాంక్ ఇవ్వరు మరి క్యాస్ట్ ఎప్పుడు చూస్తారు సార్ అంటే మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారు కదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు అప్పుడు మీకు క్యాస్ట్ అనేది చూస్తారు క్యాస్ట్ వైజ్గా ప్రిఫరెన్స్ అప్పుడు జరుగుతుంది క్లియర్ కదా ఇకపోతే ఎంసీఎడ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది సో ఎందుకు అంత డిలే అంటే మీకు కీ అయితే ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు కానీ రిజల్ట్ మాత్రం అంటే మీకు పర్టికులర్గా ర్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఎప్పుడు అంటే మీకు జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అవుతుంది ఎందుకు సార్ అంత డిలే అంటే మనకి వేరే బోర్డ్స్లోంచి ఇంటర్ మార్క్స్ రావాల్సి ఉంది కదా సో అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వస్తుంది మోస్ట్ ప్రాబుల్లీ ఫస్ట్ వీక్లో కల్లా వచ్చేస్తే ఫస్ట్ వీక్లోనే మనకు రిజల్ట్ వస్తుంది చా లాస్ట్ ఇయర్ కొంచెం చాలా డిలే అయ్యింది మిగతా బోర్డ్స్ ఇవ్వడం లేట్ అయింది కానీ ఆల్రెడీ ఇప్పుడు సిబిఎస్ఈ రిజల్ట్ వచ్చేసింది అండ్ టీఎస్ వాళ్ళ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మనకి ఈసారి తొందరగానే ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి దాని బేస్డ్ ఆన్ మనకి మా ఈజీగా ర్యాంక్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ అండ్ అలాగే మీరు రిజల్ట్ టైంలోని రిజల్ట్ ఈజీగా త్వరగా చూసుకోవాలనుకుంటే కనుక కింద మనబడి లింక్ ఇచ్చాను రిజల్ట్ యాక్సెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు సో దాని లింక్ కూడా క్లిక్ చేసి ఆ టైంలో రిజల్ట్ చెక్ చేసుకోండి సో అలాగే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను సో ఖచ్చితంగా టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఎంసెట్ సంబంధించిన ప్రతి అప్డేట్ అందులో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేయండి స్టూడెంట్స్ ఐ హోప్ మీ డౌట్స్ అనేట్ల ఒక క్లారిటీ అందించామనుకుంటున్నాను సో టిల్ మీరు బీటెక్ కాలేజ్లో అడుగుపెట్టేంత వరకు మా యొక్క సజెషన్స్ అండ్ గైడెన్స్ మీతో పాటు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ వచ్చాను